మేరబూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ భూమని గల్లీలోని అపార్ట్మెంట్లో ఓటర్ వెరిఫికేషన్ అండ్ ఎన్రోల్మెంట్పై ఓటర్లకు అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్స్ ఆఫీసర్స్ను పంపించి ఓటర్పై అవగాహన కల్పిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఓటర్ లిస్టులో నమోదు, సంబంధిత దరఖాస్తు ఫారాలు, అడ్రస్ మార్పు, యువ ఓటర్ల నమోదు తదితర సేవలను వినియోగించుకోవచ్చని కిషన్ రెడ్డి చెప్పారు. ఓటర్ లిస్టులో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు 18 ఏళ్ల పైబడిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. తనకు ఓటు హక్కు కలిగిన బర్కత్పుర పోలింగ్ బూత్లోని కొన్ని బస్తీలు కాలనీ ప్రజల్లో తాను కూడా ఈరోజు అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. భారత ఎన్నికల కమిషన్ ఓటర్ ఎన్రోల్మెంట్ విషయంలో, ఓటర్ లిస్ట్ యొక్క వెరిఫికేషన్ విషయంలో, ఓటర్ లిస్టులో మార్పులు చేర్పుల విషయంలో ఈరోజు ప్రతి బూత్ వారీగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మరి బూత్ లెవెల్ ఆఫీసర్స్ను పంపించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని పోలింగ్ బూతుల్లో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొని వాళ్ళకు వచ్చేటువంటి ఫిర్యాదులు కానీ, ఓటర్ లిస్టు నమోదుకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలు కానీ, అడ్రస్ చేంజ్ చేసుకోవడం కానీ, లేక ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక బూతుల్లో విభజించి పోలింగ్ బూతుల్లో కానీ వేరే అడ్రస్లో కానీ ఓటర్ లిస్టులో తప్పుడు నమోదు చేయడం కానీ, లేక 18 సంవత్సరాలు పైబడినటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించినటువంటి నూతన యువ ఓటర్ల నమోదు కానీ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశ